Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy వ్యవహారంలో CBI ఎంత లాజిక్? వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని మాత్రమే విచారించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయండి. ఇది సిబిఐ తాజా వాదన. ఈ మేరకు తెలంగాణ హైకోర్టును సిబిఐ అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా అవసరమని సిబిఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును సిబిఐ తాజాగా అభ్యర్థించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను వేసవి సెలవుల అనంతరం విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. అత్యవసర విచారణకు సిజిఐ కోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో సిబిఐ హైకోర్టుకు చేసిన తాజా అభ్యర్థన కీలకంగా మారుతోంది. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ తొలి నుంచి అవినాష్ రెడ్డి పాత్ర పైన కీలక అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికీ 6 సార్లు ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరయ్యారు. విచారణ సమయంలో కీలక అంశాలను ప్రస్తావన చేశారు. వివేక హత్య కేసులో తనకు ప్రమేయం లేదని కోర్టుకు నివేదించారు. వివేక హత్య కేసు వెనుక ఆస్తుల వ్యవహారాలు రెండో భారీ అంశం ఉన్నాయని కోర్టుకు వివరించారు. తొలుత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగినా పూర్తి కాలేదు. వేసవి సెలవుల తర్వాత విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ సమయంలో తన పిటిషన్ పైన అత్యవసర విచారణ చేయాలని సిజే కోర్టును అవినాష్ న్యాయవాదులు కోరినా అందుకు అనుమతి లభించలేదు. ఇప్పుడు హైకోర్టులో సిబిఐ తాజాగా అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ అభ్యర్థించింది. ఇక్కడే సిబిఐ లాజిక్ చిత్రంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డిని ఈ కేసులో పూర్తిగా ఇరికించడానికి కొన్ని నెలలుగా ఏ మాటలు చెబుతున్నారో అవన్నీ మళ్లీ తాజా పిటిషన్లో కూడా చెప్పారు. అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణకు కావాలని సిబిఐ అడగడం వెనుక లాజిక్ చిత్రంగా తమాషాగా కనిపిస్తోంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను అనుమతించిన సందర్భంలోనే సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి సూచించింది. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు విచారణకు పిలిచినా కూడా హాజరయ్యారు. ప్రతిరోజు అనేక గంటల పాటు విచారించిన సిబిఐకు సహకరించారు. అయితే ఆయన సిబిఐ విచారణకు సహకరించడం లేదని కస్టడీకి తీసుకుని విచారించాలి కనుక ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తే తాము అరెస్ట్ చేసుకుంటామంటూ సిబిఐ పేర్కొంటోంది. ఇక్కడే ఒక సందేహం కలుగుతోంది. కస్టోడియల్ విచారణకు మామూలు విచారణకు సిబిఐ వద్ద పెద్ద తేడా ఏమైనా ఉంటుందా? మామూలు విచారణలో రాబట్టలేని విషయాల్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఇట్టే కక్కేయించగలమని సిబిఐ అధికారులు భావిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. సిబిఐ ఏ రకంగా విచారించినా సరే అవినాష్ రెడ్డి తనకు తెలిసిన విషయాలు లేదా తాను చెప్పదలుచుకున్న విషయాలు చెబుతారే తప్ప సిబిఐ కోరుకుంటున్న విషయాలు చెప్పడం జరగదు కదా. సిబిఐ తీరు చూస్తే కోర్టుకు చెబుతున్న మాటల్లో అవినాష్ రెడ్డి మీద వారు ఏ నిందలైతే వేస్తున్నారో వాటన్నింటినీ ఒప్పుకుంటే తప్ప విచారణకు సహకరించినట్లుగా వారికి అనిపించదేమోనని భావిస్తున్నారు. సిబిఐ ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని గంటలు విచారించినా అవినాష్ రెడ్డి సహకరిస్తుండగా అరెస్టు గురించి అంతగా పట్టుపట్టాల్సిన అవసరమేమిటి? కస్టోడియల్ విచారణ అంటే ఇది ఇంకో రకంగా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కస్టడీకి తీసుకుని విచారించి తెలుసుకోవలసిన విషయాలుగా సిబిఐ పేర్కొంటున్న అనేక అంశాలను ఎన్నాళ్ళు జరిగిన విచారణలో అసలు అడగనే లేదా? అడిగితే అవినాష్ రెడ్డి ఎలాంటి సమాధానాలు చెప్పారు? అసలేమీ చెప్పలేదా? ఆ సమాధానాలతో సిబిఐ సంతృప్తి చెందలేదా? ఇవన్నీ అనుమానాలే. అయితే సిబిఐ వాదన ఏంటంటే అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తే వివేక హత్య కేసు వెనుక జరిగిన కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన ద్వారా తెలుసుకోవలసి ఉందని పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్ర పైన ప్రత్యక్షాల సాక్షుల ద్వారా తెలిసిందని వివరించింది. గుండుపోటు అంటూ హత్యని దాచిపెట్టడం, సాక్ష్యాల విధ్వంసం కుట్రలో అవినాష్ రెడ్డి భాగమైనట్లు తేలినప్పటికీ సమాధానాలు ఎగవేసి తప్పుదోవ పట్టించారని వివరించింది. దీంతో కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు నివేదించింది. హత్యకు వినియోగించిన గొడ్డలు ఎక్కడ ఉందన్నది కస్టడీలో తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ పేర్కొంది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డి దాటవేత సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. అరెస్టు చేసి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడం మినహా మరో మార్గం లేదని సిబిఐ వివరించింది. ఈ పరిస్థితుల్లో అవినాష్ తరపు న్యాయవాదులు ఈ కేసులో మరోసారి విచారణ కోసం వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.